హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో ఈ వీడియోలో మనం హూ ఈజ్ హూ ఏ పదవుల్లో ఎవరున్నారో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నీ కూడా మనం చూద్దామండి చూసుకోండి దీన్ని మనం జూలై థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అనేవి మనం అయితే క్లియర్గా చూద్దాం సో చూసుకోండి అలాగే మా జీజేపీ తెలుగు యాప్ అనేది మా ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో ఉంటుందండి చూసుకోవచ్చు మా లోగో కూడా మీరు చూడొచ్చు ఇక్కడ మీరు ఓకేనా సో లేదా మా వెబ్సైట్ కూడా ఉంది జీజేపీ తెలుగు డాట్ లో ఇందులో మనకి చాలా కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట మోడర్న్ హిస్టరీ ఏపీ హిస్టరీ ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ రీజనింగ్ అరథమెటిక్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనమాట ఓకేనా సో అలాగే ఈ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయిన గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్లోని ఈ పీడిఎఫ్ మొత్తం కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఓకే ఫస్ట్ మనం చూసుకుంటే చూడండి ప్రెసిడెంట్ రాష్ట్రపతి ప్రెసెంట్ ఎవరు ద్రౌపది ముర్ము గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎవరు జగదీప్ ధన్కర్ గారు అలాగే ప్రైమ్ మినిస్టర్ అందరికీ తెలుసు నరేంద్ర మోదీ గారు అలాగే చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ కూడా నరేంద్ర మోదీ గారే ఓకే అలాగే లీడర్ ఆఫ్ హౌస్ ఇన్ లోక్సభ కూడా నరేంద్ర మోదీ గారే సో నెక్స్ట్ చూసుకుంటే లోక్సభ స్పీకర్ ఎవరు ఓం బిర్లా అండి అలాగే లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఇప్పటికీ కూడా మనకి పొజిషన్ అయితే వేకెంట్ గా ఉంది సో నెక్స్ట్ చూసుకుంటే లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ అండి ఓకే సో నెక్స్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ చూసుకోండి చాలా ఇయర్స్ వేకెంట్ గా ఉంది కదా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ అనమాట సో నెక్స్ట్ చూసుకుంటే లీడర్ ఆఫ్ హౌస్ ఇన్ రాజ్యసభ రాజ్యసభలో సభా నాయకుడు ఎవరంటే జేపీ నడ్డా చూసుకోండి కొత్తగా అపాయింట్ అయ్యారు ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ రాజ్యసభ చైర్మన్ ఎవరు జగదీప్ ధన్కర్ సో నెక్స్ట్ మనం చూసుకుంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివాన్స్ నారాయణ్ సింగ్ అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ రాజ్యసభ మల్లికార్జున్ ఖార్గే రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరు పిసి మోడీ అండి సో నెక్స్ట్ మనం చూసుకుంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు జస్టిస్ డివై చంద్రచూడ్ ఓకే సో అలాగే మనకి ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారత మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే హరిలాల్ జైకి సుందాస్ కానియా సో నెక్స్ట్ మనం చూసుకుంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు ప్రెజెంట్ ఆర్ వెంకటరమణి సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు తుషార్ మెహతా అలాగే మొదటి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే ఎంసీ వార్డ్ సో నెక్స్ట్ మనం చూసుకుంటే రైల్వే బోర్డు చైర్పర్సన్ ఎవరు జయవర్మ సిన్హా చూసుకోండి రీసెంట్ గానే చేంజ్ అయ్యారు జయవర్మ సిన్హా ఇరవై రెండు లా కమిషన్ చైర్మన్ ఎవరు జస్టిస్ రితురాజ్ అవాస్తి ఓకే సో అలాగే చూసుకోండి కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ ఎవరు అంటే శ్రీ గిరీష్ చంద్ర ముర్ము గిరీష్ చంద్ర ముర్ము సో నెక్స్ట్ చూసుకోండి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కేంద్ర సమాచార కమిషనర్ ఎవరు హీరాలాల్ సమారియా సో నెక్స్ట్ చూసుకుంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు ప్రవీణ్ కే శ్రీవస్తవ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి ఫినాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఎవరు టివి సోమనాథన్ అలాగే సిబిఐ డైరెక్టర్ ఎవరు ప్రవీణ్ సూద్ అండి ప్రవీణ్ సూద్ సిబిఐ డైరెక్టర్ సో నెక్స్ట్ చూసుకుంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎవరు రాజీవ్ కుమార్ అండి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు ఒక ప్రధాన కమిషనర్ ఉంటారు ఎన్నికల ప్రధాన కమిషనర్ ఉంటారు ఇద్దరు కమిషనర్స్ ఉంటారు అనమాట వాళ్ళిద్దరు ఎవరు అంటే ఎలక్షన్ కమిషనర్స్ ఒకరు జ్ఞానేష్ కుమార్ మరొకరు సుఖ్బీర్ సింగ్ సంధు ఓకేనా సో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు సో నెక్స్ట్ మనం చూసుకుంటే చైర్మన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మానవ హక్కుల కమిషన్ యొక్క జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే విజయభారతి సయాని విజయభారతి సయాని సో నెక్స్ట్ చూసుకుంటే యూపీఎస్సి చైర్మన్ చూసుకోండి ఈ రోజే మనకి న్యూస్ లో వచ్చింది యుపిఎస్సి కొత్త చైర్మన్ గా ప్రీతి సుధాన్ని ప్రీతి సుధాన్ నియమించారనమాట ఓకేనా సో నెక్స్ట్ చూసుకుంటే సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు చూసుకోండి పదహారవ ఆర్థిక కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అరవింద్ పనగారియా అరవింద్ పనగారియా మెంబర్స్ వచ్చేసి చూసుకుంటే శ్రీ ఏఎన్ జా యానీ జార్జ్ మాథ్యూ నిరంజన్ రాజ్యాధ్యక్ష సౌమ్యాకాంతి ఘోష్ ఈ నలుగురు వచ్చేసి సభ్యులు అలాగే అరవింద్ పనగారియా గారు ఎవరు సిక్స్టీన్త్ పదహారవ ఆర్థిక కమిషన్ యొక్క చైర్మన్ సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ చైర్మన్ అనమాట సో నెక్స్ట్ చూసుకుంటే చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరు రేఖా శర్మ అండి సో అలాగే మొత్తాన్ని చూద్దాం ఇవన్నీ ఏంటి నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ జాతీయ స్కెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ ఎవరు అంటే ప్రజెంట్ ఇంకా వేకెంట్ గా ఉంది పొజిషన్ అలాగే నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ క్యాష్ జాతీయ కమిషన్ యొక్క చైర్పర్సన్ ఎవరు చూసుకోండి కొత్తగా నియమితులయ్యారు కిషోర్ మక్వానా కిషోర్ మక్వానా ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్ అని చెప్పుకోవచ్చు అలాగే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ చైర్పర్సన్ ఎవరు జాతీయ మైనారిటీ కమిషన్ యొక్క చైర్పర్సన్ ఎవరు ఇక్బాల్ సింగ్ లాల్పురా అలాగే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్పర్సన్ ఎవరు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు చైర్పర్సన్ హన్స్రాజ్ రాజ్ గంగారాం హన్సరాజ్ గంగారాం సో నెక్స్ట్ మనం చూసుకుంటే చూడండి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ ఎవరు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ రవనీత్ కౌర్ అండి రవనీత్ కౌర్ అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ యొక్క చైర్పర్సన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ యొక్క చైర్పర్సన్ ఎవరు ప్రసూన్ జోషి అండి అలాగే ప్రసార్ భారతి సిఇఓ ఎవరు గౌరవ్ ద్వివేది సిఇఓ అండి ఓకేనా ప్రసార్ భారతి యొక్క సిఈఓ గౌరవ్ ద్వివేది సో నెక్స్ట్ మనం చూసుకుంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరండి జనరల్ అనిల్ చౌహాన్ అలాగే చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎవరు చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి అలాగే చీఫ్ ఆఫ్ నావెల్ స్టాఫ్ ఎవరు రీసెంట్ గానే చేంజ్ అయ్యారు అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి అలాగే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు జనరల్ ఉపేంద్ర ద్వివేది జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆర్మీ స్టాఫ్ కూడా కొంచెం రీసెంట్ గానే చేంజ్ అవడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ మనం చూసుకుంటే రా చీఫ్ ఎవరు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎవరు రవి సిన్హా అండి రా చీఫ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాతీయ భద్రతా సలహాదారు ఎవరు అజిత్ దోవల్ అండి అజిత్ దోవల్ సో అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు చూసుకోండి రీసెంట్ గానే చేంజ్ అయ్యారు సదానంద్ వసంత్ దాతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ జనరల్ సో నెక్స్ట్ మనం చూసుకుంటే బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ అంటాం కదా డైరెక్టర్ ఎవరు బార్క్ యొక్క డైరెక్టర్ బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క డైరెక్టర్ ఎవరు వివేక్ బాసిన్ వివేక్ బాసిన్ అలాగే స్పేస్ కమిషన్ లేదా అండ్ ఇస్రో చైర్మన్ ఎవరు ఇస్రో చైర్మన్ ఎవరండి ఎస్ సోమనాథ్ అలాగే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క డైరెక్టర్ చూసుకోండి డైరెక్టర్ ఎవరు ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్ సో అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఆర్బిఐ గవర్నర్ ఎవరు అందరికీ తెలుసు దాస్ అలాగే నెక్స్ట్ సెబీ యొక్క చైర్మన్ ఎవరు సెబీ మాదాబి పూరి బుచ్ ఓకేనా సెబీ అంటే ఏంటి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట అలాగే నాస్కామ్ యొక్క చైర్మన్ ఎవరు రాజేష్ నంబియార్ రాజేష్ నంబియార్ సో నెక్స్ట్ చూసుకుంటే ట్రాయ్ యొక్క చైర్మన్ ఎవరు ట్రాయ్ అంటే టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చూసుకోండి రీసెంట్ గానే చేంజ్ అయ్యారు ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పుకోవచ్చు అనిల్ కుమార్ లహోటి అనిల్ కుమార్ లహోటి ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ ఎవరు రాకేష్ పాల్ అండి రాకేష్ పాల్ సో నెక్స్ట్ చూసుకుంటే సిఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ అనీష్ దాయల్ సింగ్ అండి అనీష్ దాయల్ సింగ్ ఎస్ఎస్బి అంటే సశస్త్ర సీమాబల్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు దల్జీత్ సింగ్ చౌదరి చూసుకుంటే రీసెంట్ గానే చేంజ్ అయ్యారు ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పుకోవచ్చు ఎస్ఎస్బి డైరెక్టర్ జనరల్ సశస్త్ర సీమాబల్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు ప్రస్తుతం అంటే దల్జీత్ సింగ్ చౌదరి ఓకేనండి సో ఓకే గాయస్ మనం ప్రజెంట్ ఈ రోజుకి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో మనం ఇప్పుడైతే చూడడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ వీడియోస్లో కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇంకా మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అలాగే ఇంకా టోటల్ అన్ని ఎగ్జామ్స్కి రిలేటెడ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఖచ్చితంగా ఉంటాయండి సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి సో ఓకే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్